హాయ్ అండి అందరికీ నమస్కారం నేను అనురాధ వెల్కమ్ టు యశస్వి ఛానల్ ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అయిన మటన్ లివర్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అండి అంత ఈజీగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ మటన్ లివర్ ఫ్రై చేయడానికి ఏం కావాలి అంటే ఇక్కడ నేను పావు కిలో మటన్ లివర్ తీసుకున్నాను ఇందులో ఉప్పు నిమ్మకాయ వేసి ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేశాను ఈ లివర్ని ఇంకా ఒక పెద్ద ఆనియన్ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా ఒక కట్ట కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న లివర్ని వేసేసి ఒకసారి కలిపేయాలి ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చిన్న స్పూన్ తోటి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారము ముప్పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి అందులోనే గరం మసాలా ఉందండి అలానే మనం తీసిపెట్టుకున్న కొబ్బరి పొడి పుదీనా కొత్తిమీర వేసేసి మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసేయాలి ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ ఈ కర్రీలో ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే కర్రీ కొంచెం వాసన వస్తుందండి మనం మూత పెడతాం కదా దానికే కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ తోటే కుక్ చేసుకోవాలండి ఈ లివర్ని మొత్తము ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్లో కాకుండా ఫస్ట్లో వేసి చూడండి ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టుకొని కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి బాగుంటుంది అలానే పప్పుచారు రసము టమాటో చారు పప్పులోకి సైడ్ డిష్ లాగా కూడా తీసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా పైకి తేయలేక ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి మీకు ఇష్టమైతే మళ్ళీ కొంచెం కొత్తిమీరని వేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు అంతేనండి టేస్టీ మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్